మొత్తానికైతే అనంతపురంలో ఎటు చూసుకున్నా కూడా వర్షాభావ పరిస్థితులు ఎక్కువగా ఉండే జిల్లా కావడం, ఇక్కడ సాగునీటి వనరులే చాలా ముఖ్యమైన పరిస్థితులు కూడా నెలకొన్నాయి. 5,500 పైచిలకు సాగునీటి వనరులు ఉన్నాయి. ఈ వనరుల ద్వారా దాదాపు 2,25,000 పైచిలకు ఆయకట్టు ప్రాంతం అయితే సాగవుతున్న పరిస్థితుంది. సో ఇలా సాగునీటి వనరులపైనే ఆధారపడిన జిల్లాలో కూడా చెరువుల ఆక్రమణలు అనేది ఒక పెద్ద పెనుభూతంలా మారింది అక్కడ. సో ఆక్రమణలు అయితే ఆపలేకపోతున్నాం అంటున్నారు. అటు అధికారుల నిర్లక్ష్యం ఒకవైపు అయితే, ఇంకొక వైపు రాజకీయ నేతల నుంచి వచ్చే ఒత్తిళ్లు కూడా కారణం అని చెప్తున్నారు. ప్రతి జిల్లాలో ప్రతి చోట కూడా ఇదే అంశం తెర మీదకి వస్తుంది. అయితే ఇప్పుడు తెలంగాణలో హైడ్రా లాంటి ఒక వ్యవస్థ వచ్చింది కనుక ఏపీలో కూడా అలాంటి ఒక వ్యవస్థ వచ్చి చెరువులను కాపాడే ప్రయత్నం ప్రభుత్వం చేయాలని కూడా స్థానికులు అయితే కోరుతున్నారు. ప్రస్తుతం అనంతపురంలో ఓవరాల్గా పరిస్థితి ఏంటి? 5,000 పైచులకు సాగునీటి వనరులను కాపాడుకునే క్రమంలో అధికారుల పర్యవేక్షణ ఎలా ఉంది? దీనికి సంబంధించి అప్డేట్ మా కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్ చెప్పండి, ప్రస్తుతం అనంతపురం జిల్లాలో కేవలం సాగునీటి వనరుల మీదే ఆధారపడి వ్యవసాయం చేస్తున్న పరిస్థితి కూడా ఉంది, పూర్తి వర్షాభావ పరిస్థితులు నెలకొనే ప్రాంతం కనుక ఇక్కడ నీటి వనరులు కాపాడుకోవడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో మీతో ఉన్న సామాజిక కార్యకర్తలు కానీ ఏం చెప్తున్నారు ఈ చెరువుల ఆక్రమణకు సంబంధించి? ప్రవీణ్, సమీపంలో ఉన్నటువంటి బుక్కరాయసముద్రం అంతర్ మధ్యలో ఉంటే శ్రీ కృష్ణ ఒడియారు చెరువులో మనం ఉన్నాము. అనంతపురం సరిగా బుక్కరాయసముద్రానికి మధ్యలో ఉంటుంది. ఇది పెద్ద ఎత్తున 13వ శతాబ్దంలో నిర్మించినటువంటి చెరువు. పూర్తిగా దీన్ని చూసుకుంటే ఇప్పటికే పెద్ద ఎత్తున ఆక్రమణలు గురయ్యాయి. ఏదైతే ఎఫ్టీఎల్ పరిధిలో కూడా 4-5 కాలనీలు నిర్మించారు. అదేవిధంగా బఫర్ జోన్ లో ఒక పెద్ద కాలనీ, పెద్ద పెద్ద భవంతులు కూడా నిర్మించారు. ఓవైపు పార్కుల పేరుతో, సమ్మర్ స్టోరేజ్ ట్యాంకుల పేరుతో చెరువు స్వరూపం కూడా కోల్పోయిన పరిస్థితి. జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే చెరువులు, పెద్ద పెద్ద చెరువులన్నీ కూడా దాదాపు కబ్జాకు గురవుతున్న పరిస్థితి. ఏదైతే రాయలవారి కాలంలో, అంతకు ముందు కాలంలో మౌర్యుల కాలంలో నిర్మించిన చెరువులు కూడా దాదాపు భూ కబ్జా రాయల చేతిలో కబ్జాలకు గురవుతూ ఉండదు. దీనిలో ముఖ్యంగా పొలిటికల్ లీడర్లు కూడా ఎంటర్ కావడంలో ఈ జిల్లాలో కొంత వివాదాలు కూడా గతంలో చోటు చేసుకున్న పరిస్థితి. జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే ముఖ్యంగా అనంతపురంతో పాటు మిగతా చోట ధర్మారం, హిందూపురం, కళ్యాణదుర్గం ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున చెరువులు అయితే ఆక్రమణకు గురైన పరిస్థితి. ప్రస్తుతం జిల్లాలో చెరువుల పరిరక్షణకి ఒక యుద్ధపాతిపదంగా చర్యలు తీసుకున్న తప్ప చెరువులు భవిష్యత్తులో ఉండే పరిస్థితి లేదని కూడా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం మన దగ్గర చెరువులు నీటి వనరులకు సంబంధించి కొన్ని దశాబ్దాలుగా స్టడీ చేసినటువంటి రిటైర్డ్ ప్రొఫెసర్ చంద్రశేఖర్ గారు మన దగ్గర ఉన్నారు. చంద్రశేఖర్ గారు చెప్పండి, అంటే మనం చూసుకున్న జిల్లాలో ముఖ్యంగా ఇలాంటి దౌర్భాగ్య పరిస్థితులు ఉన్నాయి, ఇది ఎందుకు ఇంత మరీ దారుణంగా ఇక్కడ అధికారులు ఉదాసీనతనుకొస్తా, లేకపోతే దీంతో రాజకీయం చూడకుండా చెరువులు లేకుండా చెరవడుతున్నాయి? 3,000 చెరువులు వాస్తవానికి ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఉన్నాయి. ఈ రోజు పరిస్థితులు ఇస్తే అవి 1,000 చెరువుల కంటే కూడా తక్కువ అయిపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. వివిధ కుంటలు, చెరువులు ఇవన్నీ కూడా నిరాధారణకు గురి కావడం కారణం చేత వాస్తవానికి అనంతపురంలో చైన్ చెరువులు అంటారు. ఒక చెరువు నుంచి మరో చెరువు తీరు రావడం, మరో కారణం చెరువులు ఏర్పడటం జరుగుతూ వచ్చాయి. అయితే 1990 కరువు కాలం విస్తరించడం కారణం చేత, వర్షాలు లేకపోవడం కారణం చేత ఏం జరిగింది అంటే చెరువులకు నీళ్లు రావు అనేటువంటి ఒక భావంలోకి వెళ్ళిపోయి చెరువు పుట్టపక్కల ఉండేటువంటి ప్రాంతాలన్నింటి కూడా ఆక్రమణ చేసుకోవడం అనేటువంటి ప్రారంభమైంది. ఎప్పుడైతే ఇది ప్రారంభమైందో దీని వెనక ఒక రకంగా రాజకీయమైనటువంటి ఒత్తిడి, దాంతోపాటు ఉదాసీనమైన వైఖరి, ఆ చెరువులు లేవు, అనంతపురం కరువు జిల్లా కాబట్టి ఇంక వచ్చాది వచ్చేది లేదు, పోయేది లేదు అనేటువంటి భావనతో ఏం జరిగింది అంటే అందరూ కలిసి పెద్ద ఎత్తున ఆక్రమణలను ప్రోత్సహించడం జరుగుతూ వచ్చింది. ఇక 2000 సంవత్సరం వచ్చిన తర్వాత రియల్ ఎస్టేట్ వాళ్ళు దీంట్లో పెద్ద ఎత్తున ప్రవేశించడం జరిగింది. అంతకుముందు ఉన్నటువంటి వాళ్ళు ఆ చెరువులన్నింటినీ కూడా కాపాడేందుకోసం ప్రయత్నాలు చేసినప్పటికి కూడా రియల్ ఎస్టేట్ వచ్చిన తర్వాత ఈ రియల్టర్స్ అందరూ కూడా వాళ్లకు చౌకగా కనిపించేటువంటి భూమి ఏమిటి అంటే ఈ చెరువులో ఉండేటువంటి భూమిని వాళ్ళకి చౌక కనిపించింది. 20 సంవత్సరాలుగా నీళ్లు పారకపోవడం కారణం చేత చాలా చెరువుల్లో వాళ్ళు సీపే తీయకపోవడం వల్ల, సిల్ట్ తీయకపోవడం కారణం చేత కూడా చెరువులు లేవు అనేటువంటి భావన ఒకటి కలుగుతుంది. మనం ఇప్పుడు నిలబడినటువంటి ప్రాంతం కూడా చెరువులు లేవనేటువంటి భావన ఎవరైనా చూస్తే ఇది చెరువు అనేటువంటి ప్రశ్నార్థకంగా మారింది. ఎందుకంటే చుట్టుపక్కల ఉండేటువంటివన్నీ కూడా రెగ్యులేటర్స్, రాజకీయ నాయకులు, అఫీషియల్స్ అందరూ కూడా కొమ్మక్కు అయిపోయి చెరువుల్ని కబ్జా చేయడం కారణం చేత పెద్ద పెద్ద చెరువులు, ఏదైతే రాయలసీమలో వ్యవసాయం అంతా కూడా కాలువల కంటే కూడా చెరువులపైనే ఆధారపడినటువంటి వ్యవసాయం, సుమారు 10,000 చెరువులు 14వ శతాబ్దం నుంచి రాయలసీమ ప్రాంతంలో వ్యాప్తంగా ఉన్నాయి. అయితే ఈరోజు ఆ 10,000 చెరువుల్లో 1,000 చెరువులను కూడా మనం లొకేట్ చేయడం అనేటువంటిది ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. అంతకుముందు సుమారు 10 లక్షల వరకు
ఈ యొక్క భూములు వీటి కింద వ్యవసాయం ఉండేది. ఈరోజు మనం నిలబడి ఉన్నటువంటి అనంతపురం ఆ చెరువులో కూడా వాస్తవానికి దీన్ని బుక్కరాయ సముద్రం చెరువు అంటాము. 14వ శతాబ్దంలో బుక్కరాయల పేరు మీద నిర్మించబడిన చెరువు ఇది. ఈ చెరువు వాస్తవానికి మరో పారి ఎన్ని సంవత్సరాలు అయింది అని అంటే వర్షాలేమో వస్తున్నాయి, పైన కురుస్తున్నాయి, కానీ వచ్చేటువంటి మార్గంలో అన్ని చోట్ల కూడా ఎన్క్రోచ్మెంట్లు పెరిగిపోవడం కారణం చేత పండమేరు అనేటువంటిది వచ్చిందంటే పండగ చేసుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది. అంతకుముందు 70వ శతకంలో 60వ శతకంలో 60వ దశాబ్దంలో ఈ పండమేరు అనేటువంటిది రెగ్యులర్గా పారుతూ ఉండింది. పండమేరుకు వెళ్ళేసి అక్కడ పండుగలు చేసుకునేటువంటిది, ఉత్సాహాలు చేసుకునేటువంటిది కూడా ఉండినాయి. మరి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి చాలా దారుణం. మరి వీటిని కాపాడుకోవడం అనేటువంటిది బహుశా రాజకీయ నిర్ణయం, ఒక దృఢమైనటువంటి రాజకీయ నిర్ణయం అవసరం. ఏ రకంగా అయితే తెలంగాణ ముఖ్యమంత్రి గారు ఒక దృఢమైనటువంటి రాజకీయ నిర్ణయం తీసుకొని ఆ యొక్క హైదరాబాదు నగరాన్ని కాపాడేందుకోసం ప్రయత్నాలు చేస్తున్నాడు, అదేవిధంగా రాయలసీమ ప్రాంతంలో, నెల్లూరు ప్రాంతంలో. ఒక్క నిమిషం, ముఖ్యంగా మనం చూసుకుంటే మౌర్యుల కాలం నాటి నుంచి కూడా ఒక రాజులు అప్పట్లో ఒక పద్ధతి ప్రకారం అంటే వ్యవసాయాన్ని ప్రోసెస్ ఉన్న తరంలో ఒక కేవలం మట్టి రాయితో కట్టలు కట్టడం ఈ రోజుకి అట్లే ఉన్నాయి. సో అంటే వీటిని గొలుసు కట్టు చెరువుల విధానంలో ఉంది దీన్ని. అంటే ముఖ్యంగా మీరు అన్నట్టు ఏది కబ్జా చేయడానికి కారణమైతే దీని వెనక ఎవరున్నారంటారు, ఇది ఈ కొనసాగితే ఇట్లా ఎట్లా ఉండబోతుంది? వాస్తవానికి ద్వీపకల్ప భారతదేశంలో కాలువలు నిర్మించడం అనేటువంటి చాలా కష్టమైనటువంటి పని. ఎందుకంటే భూమి కింద 20 అడుగుల్లోనే రాయి తగులుతుంది. రాయి కల తగలడం కారణం చేత కాలువల్ని, సుదీర్ఘమైన కాలువలు నిర్మించడమే చాలా కష్టమైనటువంటి విషయం. ఆ కారణం చేత బయట నుంచి మెటీరియల్ తీసుకోరాకుండా లోకల్గా ఉండేటువంటి మెటీరియల్తోనే, మట్టి కట్టలతోనే ఇవన్నీ కూడా నిర్మించబడడం జరిగింది. అయితే మైనర్ ఇరిగేషన్కు సంబంధించినటువంటి బడ్జెట్లో అలొకేషన్ అనేటువంటిది, ఎప్పుడైతే పెద్ద పెద్ద ప్రాజెక్టులు కట్టేందుకోసం బడ్జెట్లు అలొకేషన్స్ పెరుగుతూ వచ్చినాయో, మైనర్ ఇరిగేషన్కి అలొకేషన్ అనేటువంటిది 100 కోట్లు 10 కోట్లు అవి కూడా తగ్గిపోయినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. కాబట్టి బడ్జెట్ అలొకేషన్స్ లేకపోవడం కారణం చేత మైనర్ చెరువులన్నీ కూడా అదృశ్యమైపోతూ ఉన్నాయి. సిల్టు తీసేసేటువంటి పరిస్థితి కూడా లేదు. ఎన్ఆర్ఈజీ ప్రోగ్రామ్ కింద కొన్ని చెరువులను పునరుద్ధరించేటువంటి ప్రయత్నాలు జరిగినాయి, అవి కూడా దృష్టి కేంద్రీకరించకుండా ఈరోజు ఎన్ఆర్ఈజీ ప్రోగ్రామ్స్ కూడా మరో రకంగా వేరే ప్రోగ్రామ్స్కు డైవర్ట్ చేస్తున్నారు. ఒక నిమిషం సార్, మీ దగ్గరికి మళ్ళీ వస్తాం. మన దగ్గర అడ్వకేటు సామాజిక రకంగా ఎన్నో అంశాల మీద ఉద్యమాలు చేస్తున్నటువంటి రామ్ కుమార్ గారు అడ్వకేట్ గారు సార్, ఎప్పుడంటే లీగల్గానే ఇప్పుడు ప్రభుత్వం కానీ మిగతా వాళ్ళు కానీ అఫీషియల్గా ఇక్కడ కాలనీలు చెరువుల్లో వేయడము, దాంతో బిల్డింగ్లు కట్టడము, పార్కులు పెట్టి ఇవన్నీ అసలు ఇలాంటి ఇంత దూరం ఎట్లా సాధ్యం ఉంటారు? అధికారులుగా ఉన్నటువంటి వాళ్ళకి చాలా స్పష్టంగా తెలుసు ఏది చెరువు, ఏది చెరువు అంచు భూమి, ఏది చెరువు ఎక్కడి వరకు ఉంది అనేటువంటిది. అంటే చెరువు నీళ్ళు ఎక్కడి వరకు వస్తాయి అనేటువంటి అధికారుల దగ్గర కావాల్సిన సమాచారం ఉంది. బ్రిటిష్ పీరియడ్లో తయారు చేసినటువంటి మిమయార్స్ ఉన్నాయి ఇప్పటికి కూడా. అంటే ఒక చెరువు ఎంత విస్తీర్ణం ఉంది, దాని పొడవు ఎంత, వెడల్పు ఎంత, దాని వైశాల్యం ఎంత, దాంట్లోకి వచ్చేటువంటి కాలువ ఎంత ఉంది, లేదా నీరు తీసుకొచ్చేటువంటి ఏరు ఎంత ఉంది, వెడల్పు, అన్నీ కూడా వివరాలు ఉన్నాయి. ఆ వివరాలు ఎవరికి కూడా ఈ రోజుకు ప్రజలకు అందుబాటులో లేనటువంటి ఒక పరిస్థితి ఉంది. అంటే అధికారులకు మాత్రమే తెలుసు ఏది చెరువు, ఏది కాలువ, ఏది ఏరు అనేటువంటిది. దాన్ని వదిలేసి ఈరోజు ఇక్కడ కొంతమంది గుడిసెలు వేసుకుంటారు. అంటే కరువు పరిస్థితుల వల్ల పల్లెల్లో జీవించడానికి వీల్లేనటువంటి వాళ్ళు పట్టణాల్లోకి వచ్చినప్పుడు పట్టణాల్లో ఎక్కడ ఉండడానికి వీలుందనుకుంటే, ఎక్కడ ఖాళీ ఉందనుకుంటే అక్కడ వేసుకున్నారు. వేసుకున్నటువంటి వాటికి తమ ఓట్లుగా మార్చుకోవడానికి రాజకీయ నాయకులు వాళ్ళకి ఇళ్ల స్థలాలకు పట్టాలు ఇప్పించడము అది జరిగింది. ఎందుకంటే మనకు అనంతపురం పట్టణానికి ఆనుకొని పక్కనే బ్రాహ్మణపల్లి అని ఒక విలేజ్ ఉంది. ఆ బ్రాహ్మణపల్లిలో దాదాపు 400 ఎకరాల చెరువు ఉండింది. ఆ చెరువుకు ఒక పెద్ద కట్ట ఉండింది. ఇప్పుడు అధికార పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు, పార్టీకి సపోర్ట్ చేస్తున్నటువంటి వాళ్ళు, బయట ఉన్నటువంటి వాళ్ళు అందరూ కలిసి మొత్తం చెరువు కట్టనంతా రాత్రికి రాత్రి పీకేసి మొత్తం దాన్నంతా కూడా ఈరోజు వ్యవసాయ భూమిగా మార్చినటువంటి పరిస్థితి. దాన్ని పట్టణానికి దగ్గరుంది కాబట్టి దానికి రియల్ ఎస్టేట్ వాల్యూ వస్తూ ఉంది. సో ఆ విధంగా ఒకటి జులా కాలువ అని దగ్గరలో ఒక విలేజ్ ఉంది. అది పాత డైగ్లాట్లో చెరువు అని ఉన్నటువంటిది, కొత్త డైగ్లాట్ అంటే 1927 నాటికి స్థితిలమైన చెరువు అని ఉంది. దానికి ఒక పట్టా తెచ్చుకుంటే ఆ పట్టాదారుడు కోర్టులో దావా వేస్తే, గతంలో అనేక సార్లు ఎమ్మెల్యేగా ఎమ్మెల్సీగా ఉన్నటువంటి వ్యక్తి గవర్నమెంట్ లీడర్గా ఉండి దాంట్లో అపీర్ కూడా కాల. అంటే ప్రభుత్వము, ప్రభుత్వాన్ని కాపాడేటువంటి న్యాయవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేయాల్సిన పని చేయకపోవడం వల్ల ఈరోజు ఉన్నటువంటి భూములన్నీ కూడా ప్రజలు తీసేసుకున్నారు. సో తీసుకున్నటువంటి వాటిని ఈరోజు తొలగించాలంటే ఒక పెద్ద సమస్య. ఇటువంటి సమస్య ఒకటి రైల్వే భూమిలో వచ్చింది గుంతకల్లో. రైల్వే ల్యాండ్లో వేసుకున్నటువంటి వాళ్ళు, వాళ్ళందరినీ
ఇడిపించాలి గవర్నమెంట్ డబల్ లైన్ వేయడానికి. అంటే చెరువు భూములు కబ్జా చేసిన ఇంత ఈజీగా కబ్జా చేయొచ్చా, ఇంత దీన్ని ఏం సిస్టమ్ లేదా, అసలు సిస్టమ్ ఏం చేస్తుంది అనేది ప్రశ్న. సో ఉన్నటువంటి సిస్టాన్ని పనిచేయించాల్సినటువంటి వాళ్ళు చట్టము, చట్టాన్ని అమలు చేసేటువంటి ఎగ్జిక్యూటివ్, దాన్ని పరిరక్షించాల్సినటువంటి న్యాయ వ్యవస్థ, ఈ మూడు కూడా న్యాయ వ్యవస్థ వరకు వెళ్ళడానికంటే ముందే ఇక్కడ పని జరిగిపోయింది. గతంలో ఎగ్జిక్యూటివ్గా ఇక్కడ ఉన్నటువంటి కలెక్టర్ సుందర్ కుమార్ గారు ఈ చెరువులో అనంత సాగర్ కాలనీ అని చాలా ఇల్లు మునిగిపోతే ఆయన మొత్తం అందరినీ ఖాళీ చేయించేసి బుక్కరాయ సముద్రం దగ్గర నార్పల్కి వెళ్ళే రోడ్లో కాలనీ ఇచ్చి, స్థలాలు ఇచ్చి అక్కడ వాళ్ళకి ఇల్లు కట్టించారు. ఆయన పేరు మీద సుందర్ నగర్ అని పేరు పెట్టుకున్నారు. అంటే ఆ విధంగా ఆఫీసర్ అన్నటువంటి వాళ్ళు, ఒక బాధ్యతాయుత స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి దానిపైన చర్య తీసుకున్నట్లయితే ఖచ్చితంగా దాన్ని ముందరికి తీసుకెళ్లడం పెద్ద కష్టమేం కాదు. సో ప్రజలు కూడా తమకు స్థిరమైన నివాసం కావాలనే కోరుకుంటారు. ఇట్లా చెరువుల్లో మునకడుకు గురి అయ్యేటువంటివి ఇట్లాంటివి కావాలని వాళ్ళు కోరుకోవడంలే, కానీ పరిస్థితులు తప్పని పరిస్థితుల్లో వాళ్ళు ఇట్లాంటి చోట ఉంటున్నారు. అది రెండు అంశాలు ఇక్కడ సార్, ఒక పేదలకి గుడిసెలు వేసుకోవడం ఒకటైతే, రియల్టర్లు పెద్ద ఎత్తున ఇక్కడ పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టడము, దానికి ఎన్ఓసీలు అని పర్మిషన్ అని తీసుకొని బోర్లు వేసుకొని వాళ్ళ సొంత అడ్డలాగా దీన్ని తయారు చేసుకోవడాన్ని ఎట్లా చూస్తారు? అంటే సిస్టంలో ఆ వ్యవస్థలు అంత ఈజీ పనులు అయ్యే అవకాశం ఉందంటారు. ఉంది కాబట్టి తెచ్చుకోగలుగుతున్నారు. న్యూ నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ ఇవ్వాల్సినటువంటిది కలెక్టర్ గారు. సో కలెక్టర్ గారు ఎవరి ఇన్ఫ్లుయెన్స్కు గురి అవుతున్నారు, ఎందుకు గురి అవుతున్నారు అనేటువంటిది చూసినప్పుడు, సో తెలియకుండానే ఒక రాజకీయ ఒత్తిడి ఆయన మీద వచ్చి ఒత్తిడికి లోనయ్యే ఈరోజు ఈ విధమైనటువంటి పరిస్థితులు వచ్చింది. సో వాళ్ళు రాజకీయ ఒత్తిడికి లొంగకుండా ఎగ్జిక్యూటివ్ అంతా కరెక్ట్గా పనిచేస్తే ఇంత పరిస్థితి ఉండదు కదా. అంటే మీరు అంటే ముఖ్యంగా ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఇది కనీసం వీటిని ఆపడమా, లేదా చెరువుల్లో ఉన్నటువంటి కాలేజీ అంటే ఎట్లాంటి లీగల్గా కానీ ఎట్లాంటి చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందా? ముందు ప్రభుత్వం లేదా ప్రభుత్వ అధికారులు తమ వద్ద ఉన్న సమాచారాన్ని అంతా తీసుకొని ముందు గుర్తించమని చెప్పాలి. ఎక్కడ ఐడెంటిఫై చేయండి, నాలుగు కార్నర్లు ఆ బౌండరీస్ అన్ని గుర్తించండి. ఆ బౌండరీస్లో ఉన్నటువంటి వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే వెంటనే తొలగించడానికి అవకాశం ఉన్నా ఏమీ ఇబ్బంది లేనటువంటి వల్ల, తొలగిస్తే వాళ్ళకి ఇబ్బందులు అయ్యే వల్ల, వాళ్ళకు అట్లాంటి వాళ్ళకు ప్రత్యామ్నాయం ఏం చూపించాలా అనేటువంటిది చేసి తిరిగి ఆ కార్యక్రమాల్లో ముందుకు వెళ్ళడానికి చాలా అవకాశం ఉంది. ఓన్లీ థింగ్ ఈజ్ ఇప్పుడు చంద్రశేఖర్ గారు చెప్పినట్లు ఒక రాజకీయమైన నిర్ణయం, బలమైన నిర్ణయం తీసుకోవాలా, తప్పకుండా ప్రజల నుంచి దానికి మద్దతు వస్తుంది. సార్ మళ్ళీ మీ దగ్గరికి వస్తాను సార్, మీరు చెప్పండి. అంటే పర్యావరణం మీద చాలా రోజులుగా మీరు ఫైట్ చేస్తున్న నేపథ్యంలో ఈ పర్యావరణం మీద ఈ చెరువులు నాలాలు అసలు వాటి స్వరూపం కోల్పోతే ఎలాంటి ప్రభావం ఉండిపోతుంది? ఇప్పుడు మనము నిలుచుకొనున్న చోటు దాదాపు 1800 ఎకరాల చెరువు ఒకప్పుడు, కానీ కొన్ని వందల ఎకరాలు ఆక్రమించేసి ఇందాక పెద్దలు చెప్పినట్లు ఇదొక పెద్ద RRR స్కామ్ మాదిరి. అంటే రెవెన్యూ, రాజకీయ నాయకులు వీళ్ళందరూ కలిసి, రియల్ ఎస్టేట్ వాళ్ళు వీళ్ళు కలిసి ఇది చాలా ఈజీగా ఆక్రమించుకోగలిగేది. ఇప్పుడు వర్షాలు పడినప్పుడు న్యాచురల్ ఫ్లో ఆఫ్ వాటర్ని మనం అబ్స్ట్రక్ట్ చేసేసి ఆ వర్షపు నీళ్లు వెళ్ళే దారిలో మనం ఇల్లు కట్టేసుకొని, కాలనీలు కట్టేసుకొని ఆక్రమించేసుకుంటే న్యాచురలీ వర్షపు నీళ్ళు అన్నీ మన మీదే పడి మనల్నే ముంచెత్తుతాయి. దీనికి సాక్ష్యం గత కొన్ని సంవత్సరాలుగా మన రాష్ట్రంలోనే కాదు, మన జిల్లాలోనే కాదు, దేశ విదేశాల్లో కూడా జరుగుతూ ఉండే ప్రక్రియ. అందరూ నష్టపోతున్నాం. మన అనంతపురంలోనే తీసుకుంటే మనము కేవలం చెరువే కాదు, ఇప్పుడు ఏదైతే స్టామ్ వాటర్ డ్రైనేజ్ అని ఏదైతే కట్టినారో అవన్నీ ఇప్పుడు మురికి కాలువలుగా మారిపోయినాయి. ఆ స్టామ్ వాటర్ డ్రైనేజ్ కట్టిండే దేనికోసం, కెనాల్స్ కట్టిండే దేనికోసం, వర్షం నీళ్లు నగరంలో ఇళ్ల మీద రాకోకుండా, ప్రజల్ని ముంచెత్తుకోకుండా ఆ న్యాచురల్ ఫ్లోలో వెళ్ళిపోవాలని. వాటన్నిటినీ మీరు ఇప్పుడు రవి పెట్రోల్ బంక్ దగ్గర నుంచి మీరు సోమనాథ్ నగర్ వరకు తీసుకుంటే మొదట్లో ఎంత వెడల్పు ఉంది, చివరికి వచ్చేటప్పటికి ఎంత వెడల్పు ఉందనే చూస్తే మీకు అర్థమైపోతుంది. అంటే విపరీతంగా ఆక్రమణలు రాజకీయాల వాళ్ళు, రియల్ ఎస్టేట్ వాళ్ళు. అంతెందుకు ఇప్పుడు అన్నట్టు రెవెన్యూ వాళ్ళు దీన్ని పట్టాలు ఇచ్చేస్తారు. పట్టాలు ఇచ్చేసిన తర్వాత మున్సిపాలిటీ వాళ్ళ రంగంలోకి దిగి దానికి డోర్ నెంబర్లు, కుళాయి కనెక్షన్లు అన్నీ ఇచ్చేస్తున్నారు. సో ఇవన్నీ అయిపోయి చాలా చేతులు కూడా మారిపోతుంది. అంటే ఆక్రమించిన వాళ్ళు ఎవరో, ఇప్పుడు నివసిస్తున్న వాళ్ళు ఎవరో. చివరికి ఇది తెలంగాణలో జరిగినట్లు ఒక రాజకీయ చిత్తశుద్ధితో 2012 వర్షాలకు చూస్తే మనం అనంతపురం ఏ రకంగా నీట మునిగింది, కాలనీలు ఏ రకంగా కొట్టుకుపోయింది, సో అలాంటి పరిస్థితులు ఉత్పన్నమయ్యే పరిస్థితులు దీన్ని ఎట్లా నివారించవచ్చు? 100% ఆ పరిస్థితులు వస్తాయి మనకు. ఎందుకంటే గత 2 సంవత్సరాలుగాను ఎక్కడో వర్షం పడితే కూడా మన కాలనీలు మునిగిపోయినాయి. ఎందుకంటే ఆ న్యాచురల్ ఫ్లో ఆఫ్ వాటర్ ఆ స్ట్రీమ్ని మనము అడ్డం చేసినాం కాబట్టి.
మనం దాని మీద ధ్యాస పెట్టుకోకుండా ఇది నివారణపై ధ్యాస పెట్టడం లేదు. మనం కాలనీలు మునిగిపోతే దానికి ఏ విధంగా మనం సహాయపడగలమని ప్రభుత్వాలు ఆలోచిస్తున్నాయి తప్పితే అసలు ఇది జరగకోకుండా చూసే మార్గం మన చేతిలో ఉండేది కదా అని పూర్తిగా మర్చిపోయి ఇది చాలా అంటే ఇది వెంటనే ఇప్పటికైనా పక్క రాష్ట్రాన్ని చూసైనా మనం బుద్ధి తెచ్చుకొని రాజకీయ చిత్తశుద్ధితో దీన్ని ముందుకు వెళ్ళగలిగితే చాలా బాగుంటుంది. ఎందుకంటే అంటే భూ సమస్యల మీద సుప్రీంకోర్టు వరకు వెళ్ళారు, ఆక్రమణలో అడ్డుకట్ట వేసినట్టు సీనియర్ జర్నలిస్ట్ నాగరాజ్ గారు చెప్పండి. అంటే ముఖ్యంగా చూసుకుంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో అనంతపురంలో మీరు చూసింటారు ఈ చెరువు ఎంతవరకు ఉంది ఏమనేది, ఈ చెరువే పెద్ద ఎత్తున ఆక్రమణలు కొడుతుంది, ఎలాంటి చర్యలు తీసుకుంటే అవకాశం? అనంతపురం చెరువు ఆక్రమణకి జిల్లా అధికారులు రాజకీయ నాయకులే కారణం. అనంతపురం జిల్లా కేంద్రంలోని చెరువే ఆక్రమణకు గురైతే ఇంకా జిల్లా ఉమ్మడి అనంతపురం జిల్లాలోని 1600 పెద్ద చెరువులు, 3000 పైగా ఉన్న చిన్న నీటి కుంటలు, చిన్న చెరువులు అవన్నీ ఏమాత్రం ఎంత విధ్వంసానికి గురై ఉంటాయో అర్థం చేసుకోవచ్చు. చాలా కనుమరుగైపోయాయి ఉన్న వాటిలో 50% 50-60% పైగా కనుమరుగైపోయాయి చెరువులు. జిల్లా కలెక్టర్ ఎదురుగా నేనే 28 క్రితం ఒక వార్త రాశాను, కలెక్టర్ ఆఫీస్ ఎదురుగానే చెరువుల ఆక్రమణలు జరుగుతున్నాయని వార్త రాస్తే అప్పుడు కలెక్టర్ అనంతపురం ఆర్డీఓని విచారణకి ఎంక్వైరీ ఆఫీసర్కి వేసి చర్య తీసుకోమని చెప్పారు. అది కలెక్టర్ ఆదేశాలు ఇచ్చి వాళ్ళు సర్వే కూడా చేశారు, ఇంతవరకు తొలగించలేదు. ఆక్రమణ మీద ఆక్రమణలు జరుగుతూనే ఉన్నాయి, ఆక్రమించుకున్న వాళ్ళకి ఆక్రమించుకున్నంత ఈ ఆక్రమణలకు ఎన్నికల ఓట్ల రాజకీయాలు, అధికారుల అవినీతి, సరైన వ్యవస్థ లేకపోవడం, పర్యావరణ కోణంలో స్పందించే ఉద్యమ నాయకులు లేకపోవడం ఈ అన్ని కారణాలు. జనం అత్యాశ కూడా దీనికి ప్రధాన కారణం. శతాబ్దాలుగా ఉద్యమాలు జరుగుతున్నాయి, దీన్ని స్టడీ చేస్తున్న పెద్దలు ఉన్నారు, అయితే దీన్ని ఇంప్లిమెంటేషన్లో ఎక్కడ లోపాలు ఉన్నాయంటారు? ఇంప్లిమెంటేషన్లో సరైన వ్యవస్థ లేకపోవడం. ఇప్పుడు హైదరాబాద్లో హైడ్రా వ్యవస్థలాగా ఆంధ్రప్రదేశ్లో కూడా అటువంటి నీటిపారుదల ఆక్రమణలను తొలగించడానికి చెరువులు కుంటల పరిరక్షణకు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసి రాజకీయాలకు అతీతంగా ఒత్తిళ్లకు గురి కాకుండా నిజాయితీతో చిత్తశుద్ధితో సమర్థవంతంగా బాధ్యతతో పనిచేసే అధికారులను నియమించి ఆ వైపుగా చర్యలు తీసుకుంటే ఎంతో ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. అనంతపురం జిల్లాలో దాదాపు 30 లక్షల ఎకరాల సాగు భూమి ఉంది. ఈ 30 లక్షల ఎకరాల సాగు భూమిలో 3000 పైగా ఉన్న చెరువుల ద్వారానే వర్షాలు వచ్చినప్పుడు నీటిని నిల్వ చేసుకుంటే ఎంతో సాగులేకి వచ్చేది. మామూలు కెనాలు ఒక అంద్రీనివ కెనాల్ ఇప్పుడు వచ్చింది, అంతకుముందు హెచ్ఎల్సి కెనాల్, ఇవి మాత్రమే ప్రధానమైన నీటి వనరులు. ఈ చెరువుల కుండలతోనే ప్రాచీన 500 సంవత్సరాల క్రితం నుంచి ఎక్కువగా సాగయ్యేది. అయితే పశువులకు, గ్రామీణ ప్రాంతాల్లో పశువులకు, గొర్రెలు మేకలకు లక్షలాది సంఖ్యలో ఉన్న వాటికి నీళ్లు దొరికేది, ఆహార మేత దొరికేది. అయితే చెరువులు కుంటలు పచ్చిక మేత బయలు ఇవన్నీ ఆకలికి గురి కావడం వల్ల చాలా భాగంలో పశువులకు, జనజీవనానికి, పంటలకు నీటి కొరత ఏర్పడింది ఒకటి. దీనితో నదీ పరివాహక ప్రాంతాలు పెన్న, పాపాగ్ని, చిత్రావతి, తర్వాత తడకలేరు, మద్దిలేరు, లోకల్ స్ట్రీమ్స్ చాలా ఉన్నాయి ఇంకా జిల్లాలో. ఈ నదీ పరివాహక ప్రాంతాలన్నీ కూడా ఆక్రమణకు గురైపోయాయి. దాంతో చెరువులకు అంతో ఇంతో సగభాగమని నిలిచిన చెరువులకు నీళ్లు రాకోకుండా ఎక్కడికక్కడ స్తంభించిపోతున్నాయి. కేవలం ఒక 300 మీటర్ల నీళ్లు రావాల్సిన ప్రాంతాల్లో 30 మీటర్ల కుదించుకుపోయిన కాలువలు ఉన్నాయి. జిల్లా కేంద్రంలోనే మరో వంక, నడుము వంక అని అనంతపురం చెరువు నుంచి నీళ్లు తీసుకెళ్లే ప్రధానమైన కాలువలు ఉన్నాయి. ఇవన్నీ కూడా 10 కొన్ని చోట్ల అయితే 10 అడుగులే ఉన్నాయి. అయితే అనేక సార్లు జర్నలిస్టులు వార్తలు రాశారు, అధికారులు వార్తలు రాసినప్పుడు చర్యలు తీసుకుంటాం, స్పందిస్తాం, మళ్ళీ పునరుద్ధరిస్తామని ప్రకటనలు ఇస్తారు, తర్వాత అమలు కావడం లేదు. కొన్ని దశాబ్దాల క్రితమే ఈ పుడికి తీది కానీ కొన్ని చెరువుల పరిరక్షణ కూడా కొంత ఉద్యమాలు జరిగాయి, వాటికి సంబంధించిన యాక్షన్ కూడా కొంత జరిగినట్టు తెలుస్తుంది. గతంలో జరిగాయి ఒక మేరకే, అయితే జరగాల్సినంతగా చెరువుల పరిరక్షణ, నీటి కుంటల పరిరక్షణ, గ్రామీణ ప్రాంతాల్లోని మేతపేళ్ల పరిరక్షణ, అడవుల పరిరక్షణ కార్యక్రమాలు జరగాల్సినంతగా జరగలేదు. కేవలం ప్రచారాలు జరిగాయి కొన్ని చోట్ల, కొంతమంది ఎన్జిఓలు ఉత్సాహంగా ఉన్నవాళ్ళు, కొంతమంది రిటైర్డ్ ఎంప్లాయీస్ ఉద్యోగాలు ఉండి ఉత్సాహంగా పర్యావరణం ఉన్నవాళ్ళు పనిచేశారు వాళ్ళ శక్తి మేరకు. అయితే విస్తృత స్థాయిలో ఉద్యమ స్థాయిలో జరగలేదు. ఉద్యమ స్థాయిలో జరగకపోవడము, ప్రజలు కూడా ఎక్కడ ఏ ప్రాంతంలో చెరువులు ఉన్నా పరివాహక ప్రాంతాల ప్రజలు కూడా స్పందించి ఉద్యమిస్తేనే ప్రయోజనం ఉంటుంది, ప్రభుత్వం మీద ఒత్తిడి వచ్చి ఆ ప్రాంతాల్లో నీటి వనరులు పరిరక్షించబడతాయి. అయితే అనుకున్న స్థాయిలో ప్రజాస్పందన లేకపోవడము, ఈ ఉద్యమ నాయకులు, స్వచ్ఛంద నాయకులు కూడా తగిన విధంగా దీనికి తగిన కార్యాచరణ అమలు చేయకపోవడమే కారణం. మాట్లాడతాం నాగరాజు గారు, అంటే ముఖ్యంగా రైతు సంఘం నాయకులు ఉన్నారు కాటమయ్య గారు, చెప్పండి. ఇది చూస్తున్నాం చాలా చోట్ల పొలాల్లోనూ, అదేవిధంగా ఈ పొలాలు వేసారు, ఎందుకంటే నదులు కూడా చాలా చోట్ల ఆక్రమణకు గురైన పరిస్థితి, పంటలు వేసుకొని బోర్లు వేసుకొని దాన్ని స్వాధీనం చేసుకునే పరిస్థితి, ఈ దీన్ని ఎట్లా చూస్తారు ముఖ్యంగా? ఇది ముఖ్యంగా చెప్పాలంటే పాలకుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఈవేళ
అనంతపురం జిల్లా అంటే అత్యంత కరువు పీడిత జిల్లా. ఈ జిల్లాకు సంబంధించి చిత్రావతి, పెన్న, పండమేరు ఇటువంటి చిన్న చిన్న నదులే, అది కూడా దక్షిణ చిరపుంజిగా పేరుగాంచినటువంటి మరి తుంగభద్ర పరివాహక ప్రాంతం, అత్యధిక వర్షాలు పడేటువంటి ప్రాంతం. ఏకైక మన వనరు, నీటి వనరు తుంగభద్ర నుంచి రావాల్సిందే. ఈవేళ చూస్తే ఈ జిల్లాలో పెన్నా నదికి పేరు ఎట్లుందంటే పీనుగుల పెన్నా అని గతంలో సంబోధించేవాళ్ళు. అంటే వరదలు వస్తే, వంకలు వస్తే ఆ విధంగా మరి చాలా ఉధృతంగా వచ్చి చాలా శవాలు కొట్టకపోయేది కూడా చూసి పీనుగుల పెన్నా అని పేరు పెట్టడం జరిగింది. ఈవేళ చూస్తే ముఖ్యంగా పెన్నా అనేది చూస్తే పెన్నా అనేది కనిపించడంలే. నేను తరిమిలా ప్రాంతాన్ని చూశాను, కబ్జా గురై పెన్నా నది ఒక 10-20 అడుగుల కంటే మించి లేకుండా పోయింది. యథేచ్ఛగా చెట్లు, మంచి చెడ్డ పెంపకం, ఈ పండ్ల తోటలు ఇవన్నీ పెంపకాలు జరుగుతున్నాయి. మరి ఆ విధమైనటువంటి ఆక్రమణలు జరుగుతూ ఉన్నా ఈవేళ అనంతపురం జిల్లాలో సంబంధించి ముఖ్యంగా అనంతపురం హెడ్ క్వార్టర్లో ఉన్నటువంటి ఈ చెరువు, మరి కలెక్టర్ ఆఫీస్ ఎదురుకున్నటువంటి భవనాలు, కమర్షియల్ కాంప్లెక్స్లు, యథేచ్ఛగా చెరువు ముంపు మేము పిల్లబడి ఇట్లా బస్సులో పోతూ చూసాము. చూస్తే మరి నీళ్లు తొలికిసలాడుతూ రోడ్డు వరకు ఉండేది, ఈవేళ అట్లాడిది లేదు. ఇప్పుడు చూస్తే అనంతపురం చెరువు పూర్తిగా కబ్జాకు గురైపోయింది. ఈవేళ మరి అధికారులకు తెల్ల, ప్రభుత్వానికి తెల్ల. కేశరెడ్డి గారు, ఎట్లా దీన్ని ఏం చేస్తే బాగుంటుంది అంటారు, మీ డిమాండ్లో ఎట్లా ఏం చెప్పమంటారు సార్? అనంతపురం జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి పెద్ద చెరువుకు దాదాపుగా 40 కిలోమీటర్ల దూరం నుంచి పండమేరు, దాదాపు తగరకుంటా కనగానపల్లి ప్రాంతాల నుంచి కూడా కొండల్లో దాన్ని ఏర్పాటై అక్కడి నుంచి ఇక్కడ వరకు 40 కిలోమీటర్లు ప్రయాణం చేసి పండమేరు అనంతపురం జిల్లా చెరువులోకి పడుతూ ఉంది. అయితే ఇక్కడికి వచ్చే తల్లికి ఆ నీళ్లు నిలబడే కూడా లేకుండా చెరువు కబ్జాకు గురవుతూ ఉంది. దీనికి కారణం కూడా ప్రధానంగా కొంతవరకు రెవెన్యూ అధికారులు కూడా ఉన్నారనేది నాకున్నటువంటి అభిప్రాయం. ఎందుకంటే గతంలో రాచానిపల్లి పొలంలో తడకలేరు వంక కానుకున్నటువంటి సర్వే నెంబర్, అంటే వేరే సర్వే నెంబర్ వేసి వంక సంబంధించినటువంటి దాంట్లో దాదాపు 500 పట్టాలు ఇచ్చారు. ఇక్కడ కూడా మనం చూస్తున్నాం రెవెన్యూ రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు కబ్జా చేస్తూ వాళ్ళకి ఎన్ఓసీలు ఇవ్వడంలో కూడా ప్రధాన పాత్ర రెవెన్యూ వాళ్ళు కూడా ఉంది. స్థానిక రెవెన్యూ వాళ్ళు కూడా సహకారంతోనే కబ్జాలకు గురవుతూ ఉన్నారు. అదేవిధంగా ఇప్పుడు టీవీ టవర్ ప్రాంతంలో కూడా, అనంతపురం చెరువుకు టీవీ టవర్ ప్రాంతంలో కూడా కబ్జాలకు గురవుతూ ఉన్నాయి. ఉప్పరపల్లి పొలంలో వంక, ఇదే చెరువుకు సంబంధించిన వంకే వస్తుంది, అక్కడ కూడా కబ్జాకు గురవుతూ ఉన్నారు. అనేక ప్రాంతాల్లో దీని రెవెన్యూ వాళ్ళే కొంతవరకు సహకరిస్తూ ఉన్నారు. రెవెన్యూ వాళ్ళ వల్ల కూడా కబ్జా రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు, అదేవిధంగా కొంతమంది కబ్జాదారులకు సహకారం వల్ల ఈ రెవెన్యూ వాళ్ళు చేస్తూ ఉన్నారు. దీన్ని అరికట్టాల్సిందిగా ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఉన్నాం. నరేష్ గారు చెప్పండి, అంటే ఫైనల్ అంటే ఎట్లా చూడవచ్చు ఈ ముఖ్యంగా ఏదైతే సహజ నీటి వనరులు అనంతపురం జిల్లాలో, వీటిని సంరక్షించకపోతే భవిష్యత్తులో చాలా ఇబ్బందులు వచ్చేవి, కనుమరుగైతే అసలు మనగడే ప్రమాదం, దీన్ని ఎట్లా చూడవచ్చు అట నివారణ? సార్, అనంతపురం జిల్లానే వ్యవసాయ ఆధారిత ప్రాంతం సార్. ముఖ్యంగా ఇది దేశంలోనే అత్యంత 2వ కరువు జిల్లా. ఈ ప్రాంతంలో నీటిని సమీకరించుకొని ఒక చోట నిల్వ చేసుకొని వ్యవసాయాన్ని నిర్వహించుకునేటువంటి పరిస్థితి ప్రాంతంలో ఉన్నటువంటి రైతులు గత కొన్నేళ్లుగా చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. అయితే కొంతమంది అధికారులు, రాజకీయ నాయకులు, కొంతమంది కార్పొరేట్ ఆర్థిక వనరులు సమకూర్చుకోవడం కోసం ఇక్కడ ఉన్నటువంటి చెరువులని, కుంటలని, కాలువలని కబ్జాల పేరుతో పూర్తిగా కబ్జాలు చేసేటువంటి పరిస్థితి నెలకొంది. ఇది ప్రధానంగా ఉన్న ఒకే ఒక సమస్య, ప్రధాన సమస్య ఏంటంటే అధికారులు, రాజకీయ నాయకులు లోపం వల్లనే మాత్రమే ఇట్లాంటి పరిస్థితి నెలకొంటుంది. ఇదంతా దాదాపుగా ఇది 1800 ఎకరాలు, 2500 ఎకరాలు పైచులకు ఇక్కడ ఉన్నటువంటి భూములకి నీళ్ళు అందించేటువంటి పరిస్థితి ఈ చెరువులో ఉండింది. అయితే ఇది చెరువు పూర్తిగా కబ్జాల పేరుతో ఇప్పుడు ఉన్నటువంటి ఇవన్నీ కూడా బఫర్ జోన్లో ఉన్నాయి, ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నటువంటి. ఇంత లోపలికి కబ్జాలు చేసినప్పటికీ అధికారులు తెలిసి కూడా ఎందుకు దాని మీద చర్యలు తీసుకోలేనటువంటి పరిస్థితి వచ్చింది అంటే రాజకీయ ప్రేరేపితం. ఖచ్చితంగా రాజకీయ నాయకులు, ఇక్కడ ఉన్నటువంటి అధికారులు, ఎవరైతే రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఉన్నారో భవిష్యత్తు తరాలను దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా ఇట్లాంటి కబ్జాలకు పాల్పడకుండా దీన్ని కట్టడి చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. చూస్తున్నామంటే ముఖ్యంగా చంద్రశేఖర్ సార్ చెప్పినట్లు మనం ఇది ఇక్కడ కూడా ఏదైతే మన ఈ చెరువులో ఇక్కడ రియల్ ఎస్టేట్ వెంచర్లు వేశారు ముఖ్యంగా చూసుకుంటే, సార్ దీన్ని ఎట్లా అంటే వీళ్ళకి ఎట్లా పర్మిషన్లు ఇచ్చారు? వైపు ప్రభుత్వం ఏమో ఆక్రమణల మీద చర్యలు తీసుకుంటున్న పరిస్థితిలో చూస్తున్నాం, దీన్ని ఎట్లా సార్ ఇవి నివారణ ఎట్లా సాధ్యమంటారు? నివారణ అనేటువంటి దాని మీద చిత్తశుద్ధి ఉంటే ఖచ్చితంగా నివారించడం పెద్ద విషయం కాదు. ఆ చిత్తశుద్ధి లోపించడం అనేటువంటిది జరుగుతోంది ఇక్కడ ప్రతి చోట కూడా. ఎఫ్టీఎల్ని
పెట్టడము, బఫర్ జోన్ని ఐడెంటిఫై చేయడము, ఈ రెండింటి చేయడంతో పాటుగా సచివాలయాలు ఉన్నాయి. ఆ సచివాలయాల్లో ఉండేటువంటి చోట్ల బోర్డులలో ప్రదర్శన చేయడం అనేటువంటిది జరిగితే పబ్లిక్ అవేర్నెస్ అనేటువంటి రాగలిగితే, పబ్లిక్ కూడా ఒక ఉద్యమంగా దీంట్లో అంతర్భాగం కాగలిగితే ఒత్తిడి పెరుగుతుంది. ఒత్తిడి పెరగడం కారణం చేత ఖచ్చితంగా ఆక్రమించబడినటువంటి చెరువులన్నీ కూడా తిరిగి పునరుద్ధరించబడేందుకు అవకాశం ఉందని భావిస్తున్నాను. మొత్తం మీద ఇక్కడ ఉన్నటువంటి పర్యావరణవేత్తలు కానీ చెరువులు నాలాలకు సంబంధించిన దీని మీద దశాబ్దాలుగా స్టడీ చేసిన ప్రొఫెసర్లు అని చెప్తున్నది ఒకటే, ఖచ్చితంగా ఏదైతే సహజ వనరులు అనంతపురంలో ఉన్నటువంటి కరువు సిచ్యువేషన్, కరువు నేపథ్యంలో అనంతపురం భవిష్యత్ తరాలకు నీటి వనరులు కావాలి, నీరు సహజ వనరులు ఉండాలి అంటే మాత్రం ప్రభుత్వం ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. ముఖ్యంగా ఈ రియల్ మాఫియా పైన కఠినమైన చర్యలు తీసుకోవాలి. ఒక హైడ్రా లాంటి వ్యవస్థ కూడా ఆంధ్రప్రదేశ్లో రావాలని చెప్పి కూడా ఉన్నవాళ్ళంతా కోరుతున్నారు. ఎస్, మొత్తానికైతే అనంతపురం శ్రీకాకుళం నుంచి మొదలుపెట్టి అనంతపురం వరకు ఎక్కడ చూసినా కూడా అదే, ఆక్రమణలు జరగని ప్రాంతం లేదు. ఏ చెరువు కదవినా అక్కడ ఒక ఆక్రమణ అయితే కనిపిస్తోంది. ఎఫ్టిఎల్ బఫర్ జోన్లోనే ఆక్రమణలు జరిగిపోతున్నాయి అనే అంశమే తెర మీదకి వస్తోంది. సో ఆక్రమణ లేని చెరువు కనిపించట్లేదు కనుక అక్కడ కూడా హైడ్రో లాంటి వ్యవస్థ రావాలి అన్నదే ప్రతి జిల్లా నుంచి కూడా స్థానికంగా ఉన్న ప్రజలు కోరుతున్నది. కానీ నెల్లూరు జిల్లాలో పరిస్థితి ఏంటన్నది షార్ట్ బ్రేక్ తర్వాత చూద్దాం. కీప్ వాచింగ్ హెచ్ఎం టీవీ.